ఈజీ మనీ కోసం ఒక్కొక్కడు ఒక్కో రూట్ ఎంచుకుంటున్నారు జనాల అత్యాశనే పెట్టుబడిగా వాడుకుంటున్నారు ఆశల పల్లకి ఎక్కించి అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు కావాల్సింది చేతిలో పడగానే అర్ధరాత్రి పుట్టి ముంచుతున్నారు ఖమ్మం జిల్లాలో తక్కువ ధరకే స్కూటర్ విక్రయిస్తాను అని ఒక కేటగాడు బుడి కొట్టించాడు ఖమ్మం జిల్లా మదిరకు చెందిన ముత్తవరపు రాధాకృష్ణ మోసాలు చేయడంలో మాస్టర్ బ్రెయిన్ తన ఇంట్లో శ్రీకృష్ణుడి విగ్రహం పెట్టుకొని తాను కృష్ణ భగవానుడికి పెద్ద భక్తుడిగా జనాల్లో కలరింగ్ ఇచ్చాడు తనకు ఇస్కాన్ సంస్థ నుంచి తక్కువ ధరకే స్కూటీలు వస్తాయని మాయమాటలు చెప్పాడు మార్కెట్లో 95,000 ఉండే స్కూటర్ను 65,000 రూపాయలకే విక్రయిస్తానని కోతలు కోశాడు ఇస్కాన్ పేరు చెప్పగానే జనం నిజమేనని నమ్మేశారు ఇక్కడ హరే రామ హరే కృష్ణ ట్రస్ట్ ద్వారా పరిచయమైన ముప్పసాని రాధాకృష్ణ సన్ ఆఫ్ వీరయ్య గారు మదర మాకు బళ్ళు ఇప్పిస్తానని చెప్పారు సబ్సిడీ మీద ఆడవాళ్ళకి కుట్టు మిషన్లు గ్రైండర్లు ల్యాప్టాప్లు స్కూటీలు 110cc స్కూటీలు 95,000 స్కూటీ కాస్ట్ ఉండగా 65,000కే బండి ఇప్పిస్తానని చెప్పగా మేము ఆశపడుతున్నాం దాని నిమిత్తంగా మనం 33 బళ్ళు మనం డబ్బులు చేసి పే చేశాము 20 బళ్ళు డెలివరీ ఇచ్చారు 13 బళ్ళు బ్యాలెన్స్ ఉన్నాయి మొదట్లో డబ్బులు చెల్లించిన వారికి 65,000 రూపాయలకే స్కూటర్లు విక్రయించాడు డబ్బులు కట్టిన 2-3 రోజుల్లోనే డెలివరీ ఇచ్చేవాడు దాంతో మొదట కొన్నవారు తమకు తెలిసిన వారితో బంధువులతో డబ్బులు కట్టించారు మరికొందరు బయట ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చని 5-6 స్కూటీలకు నగదు చెల్లించారు తెలంగాణ నుంచే కాకుండా ఏపీ నుంచి కూడా జనాలు ఇతగాడి వలలో పడ్డారు తన టార్గెట్ రీచ్ కాగానే రాధాకృష్ణ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు అతగాడి ఇంటికి తాళం వేసి ఉండటంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు సుమారు 50,00,000 కుచ్చుటోపి పెట్టినట్లు తెలుస్తోంది 20 బండ్లు ఇచ్చారండి ఇంకా 13 బండ్లు ఇవ్వాలి లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ మేము వచ్చామండి వచ్చినప్పుడు ఒక డేట్ ఇచ్చాడండి ఆ డేట్ ఇచ్చినప్పుడు మేము గట్టిగా అడిగామండి మీకు ఎందుకు ఆ టైంకి ఇస్తా అన్నాడండి ఆ తర్వాత మేము ఆ డేట్కు మేము అతనికి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ మేము నందిగా మదిరి వచ్చాము మదిరి వచ్చి వాళ్ళ మదర్ని అడిగాము అడిగితే నాకు ఏ విధంగా సంబంధం లేదండి అలానే ఆ ట్రస్ట్ ఉన్న వాళ్ళని మేము మెంబర్స్ని ఫోన్ చేసి కాంటాక్ట్ చేశామండి ఇలా ట్రస్ట్ ఉందన్నారు ఏంటండి పరిస్థితి అసలు ట్రస్ట్కి మా దానికి అతనికి మాకు సంబంధం లేదని చెప్పారండి అయితే రాధాకృష్ణ ఏపీకి పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు తెలంగాణతో పాటు ఏపీలోనూ అతగాడి కోసం వేట కొనసాగిస్తున్నారు అదే సమయంలో మోసగాళ్ల పట్ల జనాలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు